సచివాలయ ఉద్యోగిపై సర్పంచ్ ప్రతినిధి దాడి. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం నందిగం మండలం కవిటి అగ్రహారం గ్రామంలో ఉన్న సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ దివ్యాంగుడు వాసుదేవరావుపై వైఎస్ఆర్ సర్పంచ్ ప్రతినిధి గున్నయ్య దాడికి పాల్పడ్డాడు. పెన్షన్ విషయమై ఇరువురి మధ్య తగాదా జరిగినట్లు స్థానికులు తెలిపారు. తమకు రక్షణ కరువైందని సచివాలయం ఉద్యోగులు వాపోయారు. అర్హులైన వారికి పెన్షన్లను ప్రభుత్వాధికారులు మంజూరు చేయగా అవి ఆపాలంటూ గున్నయ్య దాడికి పాల్పడ్డారని సచివాలయం సిబ్బంది పేర్కొన్నారు. నువ్వు ఎక్కడ అడగట్టు. ఎప్పుడైనా